జ్ఞానయోగి ప్రేక్షకులకు స్వాగతం. మనము నమస్కారాలు చేయడంలో సాష్టాంగ నమస్కారం కూడా చాలా విశేషమైనది అని ఆచారం చెప్తున్నది. అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? సా అష్ట అంగ అంటే 8 అంగములతోటి చేసేటటువంటిది. అంటే కాళ్ళు చేతులు, మోకాళ్ళు, వక్షస్సు అంటే ఎదురు రోమంటాం చూడండి అది, శిరస్సు, అలాగనే మనస్సు, వాక్కు, దృష్టి, ఈ 8 అంగములతోటి కలిపి చేసేటటువంటి యొక్క నమస్కారం ఏదైతే ఉందో దాన్ని సాష్టాంగ నమస్కారం, 8 నమస్కారం కాబట్టి దీన్ని అన్నారు. దోర్భ్యాం పద్భ్యాంచ జానుభ్యాం ఉరసా శిరసా తథా మనసా వచసా దృష్ట్యా ప్రణామో అష్టాంగ ఈరిత అని 8 చేసేటటువంటి నమస్కారం. కాళ్ళు చేతులు శిరస్సుకి అనేటటువంటి పంచాంగాలతోటి చేసేటటువంటి నమస్కారం కూడా ద్వితీయకం, అంటే ఇది రెండవ పక్షం. ఏమైనప్పటికీ 8 చేసేటటువంటి నమస్కారంలో చాలా విశేషమైనటువంటి మరి భక్తిభావం అలాగే పవిత్ర భావం కనిపిస్తుంది. కాబట్టి ఈ సాష్టాంగ నమస్కారం సాధారణంగా శివాలయాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే, అంటే మనని మనం పూర్తిగా ఆ భగవంతుడికి సమర్పించుకునే సమర్పణ బుద్ధి, శరణాగత బుద్ధి, పూర్తిగా దాసానుదాసుని యొక్క పద్ధతి ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి, అంటే అన్యథా శరణం నాస్తి తత్పాద పద్మం శరణ్యం అనేటటువంటి లక్షణం ఏదైతే ఉందో దాని ఈ సంబంధమైనటువంటి సాష్టాంగ నమస్కారంలో చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. అయితే దేవాలయంలో మనం వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. కొబ్బరికాయ ఎందుకు కొడతాం? కొబ్బరికాయ కొట్టడంలో ఉన్నటువంటి విశేషమేమిటి అని కనుక ఆలోచిస్తే, కొబ్బరికాయ జ్ఞానానికి కానివ్వండి, లేదా ఐశ్వర్యానికి, సంపదకు, గౌరవానికి, కీర్తి ప్రతిష్టలకు, అలాగనే పురోభివృద్ధికి, అదృష్టానికి ఒక రకమైన ప్రతీకయే కొబ్బరికాయ. అందుకనే భగవంతుడికి కొబ్బరికాయని సమర్పించడం జరుగుతుంది. ఈ సమర్పించేటటువంటి ఆచారం ఎందుకు వచ్చిందంటే ఇందులో ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి. భగవంతుని ఆరాధించేటటువంటి, అంటే ఏదైనా పూజ చేస్తాం, ఆ సందర్భంలో కొబ్బరికాయ కొడతాం, అలాగనే అభిషేకిస్తాం, అభిషేకించేటటువంటి సమయంలో కూడా ఫలోదకానికి ఈ కొబ్బరికాయ నీళ్ళని ఉపయోగించడం జరుగుతుంది. యజ్ఞయాగాదులు చేస్తాం, ఆ సందర్భంలో కూడా కొబ్బరికాయ. అలాగే కలశముని స్థాపిస్తాం, కలశ స్థాపనం, దానిలో ఏం చేస్తాం, ఒక మామూలు కలశాన్ని పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి దానికి ఒక రవికల గుడ్డ అట్లాంటివి పెట్టి కలశ స్థాపన చేస్తాం ఏదైనా వ్రతాదుల్లో. అలాంటి సందర్భంలో కూడా ఈ కొబ్బరికాయను ఉపయోగించడం జరుగుతుంది. పూర్ణకుంభంతో ఎవరో స్వాములు వచ్చారు, పెద్ద యతీశ్వరులు వచ్చారు, లేదా పీఠాధిపతులు వచ్చారు, వాళ్ళని పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతాం. ఆ సందర్భంలో కూడా కొబ్బరికాయతోటి కొబ్బరికాయను పెట్టి వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది. గుళ్ళో నియమబద్ధంగా ప్రదక్షిణలు చేస్తాం. ఇన్ని ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామికి నేను కొబ్బరికాయ కొడతాను అనుకుంటాడు ఆ సందర్భంలో కూడా. లేదా 108 ప్రదక్షిణాలు చేసిన తర్వాత నేను స్వామికి ఇన్ని కొబ్బరికాయలు, 108 కొబ్బరికాయలు కొడతాను, లేదా 58 కొబ్బరికాయలు కొడతాను, ఏదో ఒక నమ్మకం. దానితో ఈ రకంగా మొక్కుబడుల్లో కూడా ఈ కొబ్బరికాయను వినియోగించడం అనేది ఒక శుభ సూచకంగా దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక శుభ సూచకంగా తప్పకుండా కొబ్బరికాయని వినియోగించడం అనేది సర్వసాధారణంగా ఉన్నటువంటి ఒక ఆచారం. కొబ్బరికాయకి మరొక పేరు కూడా ఉంది, నారికేళం. నారి అంటే ఇది శక్తికి ప్రతీక, అమ్మవారి యొక్క శక్తికి ప్రతీక ఇది. కే అనడంలో కేశవుడికి ప్రతీక, అలాగే లి అనడంలో శివుడికి ప్రతీక. అంటే అర్థం ఏమిటంటే శక్తికి, కేశవుడికి అంటే విష్ణుమూర్తికి, ఇటు శంకరుడికి కూడా ఈ కొబ్బరికాయ నారికేళం అనేటటువంటిది వారికి ఒక రకమైన ప్రతీకగా పెద్దలు చెప్పుకొని వచ్చారు. అంతేకాకుండా నారికేళాన్ని ఏమన్నారంటే బ్రహ్మజ్ఞానానికి ప్రతీకగా వేదాంతులు చెప్తారు. బ్రహ్మజ్ఞానానికి ఇది ఒక ప్రతీక, చాలా గొప్ప అయిన చిహ్నం, గుర్తు. అందుకే అన్ని శుభ కార్యక్రమాల్లో, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లోనూ, కలశస్థాపనలో కొబ్బరికాయకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. కొబ్బరికాయ లేకుండా అటువంటి కార్యక్రమాలు ఏవి కూడా జరగవు. అందుకనే కొబ్బరికాయను సాక్షాత్తు శివుని యొక్క ప్రతిరూపంగా చెబుతారు. శివుడికి ప్రతిరూపంగా ఎందుకనయ్యా అంటే, శివుడికి ఉన్నట్లుగానే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉన్నాయి. ఆయనకి 3 కళ్ళు ఉన్నాయి, ఆయన త్రినేత్రుడు.
కాబట్టి దీనికి కూడా మూడు కళ్ళు ఉన్నాయి. అందుకని కొబ్బరికాయని సాక్షాత్తు శివస్వరూపంగా చెప్పడం జరుగుతుంది. అందుకనే ముక్కంటి ముక్కంటికాయ అనడంలో ఉద్దేశం అది. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ముక్కంటికాయ అంటారు కొబ్బరికాయని, అందుకు కారణం అది. కొబ్బరికాయని త్రిమూర్తి స్వరూపంగా కూడా చెప్తారు. దీనికున్న మూడు కనులు కూడా ఇందాక ఎలా అయితే శివుడికి పద్ధతిగా చెప్పుకున్నామో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ మూడు కనులు అని చెప్పేటటువంటి ఒక పద్ధతి కూడా ఉంది. కాబట్టి ఇది త్రిమూర్త్యాత్మకమైనది కూడా ఈ కొబ్బరికాయ అని. అయితే కొబ్బరికాయ పైన ఉన్నటువంటి పై పెంకు ఉన్నది, అది చాలా గట్టిగా ఉంటుంది. ఈ పెంకు అనేటటువంటిది మన అహంకారానికి సంబంధించిన ఒక చక్కని ప్రతీక. అందుకని దేవుని ముందు మనం కొబ్బరికాయ కొట్టామంటే అర్థం ఏమిటంటే మన అహంకారాన్ని పూర్తిగా విడనాడుకొని విడిచిపెట్టేసి ఆ భగవంతుడికి తన యొక్క ఎప్పుడైతే ఆయన ముందు మనల్ని సమర్పించుకోవడమే ఇందులో ఉన్నటువంటి యొక్క విశేషం. ఇంకా లోపల ఉన్నటువంటిది తెల్లగా ఉంటుంది కొబ్బరి కొబ్బరి. ఆ కొబ్బరి ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, అది చాలా పవిత్రంగా ఉంటుంది. కాబట్టి సత్వగుణానికి అది ఒక రకమైన తెల్లనితనం, స్వచ్ఛగుణానికి సత్వగుణానికి కూడా ప్రతీక. అందుకని మన మనస్సు అనేటటువంటిది తెల్లగా స్వచ్ఛంగా ఉందయ్యా స్వామి, నీకు నేను నమస్కరిస్తున్నాను, నీకు నేను సమర్పించుకుంటున్నాను అని మనని మనం సమర్పించుకో అంటే అహంకారాన్ని విడిచిపెట్టేయడం, మనలో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి నిర్మలత్వాన్ని కూడా ఆ భగవంతుడికి సమర్పించుకోవడమే కొబ్బరికాయ సమర్పణలో ఉన్నటువంటి అంతరార్థమని మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఒక విశేషం అది. అయితే అలాగే నిర్మలమైనటువంటి కొబ్బరి నీరు ఉంటుంది, అది కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ ఉన్నటువంటి నీరులాగా మన జీవితాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచు స్వామి. ఎలా అయితే ఈ కొబ్బరికాయలో నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో అలాగనే నా మనస్సును స్వచ్ఛంగా చేయి, నా యొక్క శరీరంలో ఉన్నటువంటి యొక్క హృదయాన్ని స్వచ్ఛంగా చేయి, నా జీవితాన్ని స్వచ్ఛంగా చేయి, నిర్మలంగా చేయి స్వామి అని భగవంతుడికి నమస్కారం చేయడమే ఈ కొబ్బరికాయను సమర్పించడంలో ఉన్న అంతరార్థం అని మనం తెలుసుకోవాలి. అయితే పీచు తీయనటువంటి కొబ్బరికాయని పూర్ణఫలంగా చెప్తారు. ఈ పూర్ణఫలం అనడం చాలా విశేషం. మరి పెద్ద పెద్ద ఇది చాలా శ్రేష్టమైనదిగా చెప్తారు. అగ్ని నుండి నిప్పురవ్వలు ఎలా అయితే విడిపోతాయో బయటకు వస్తాయో అలాగనే పరమాత్మ జీవాత్మ అనేటటువంటిది పరమాత్మ నుండి విడిపడిపోతుంది. మన పరమాత్మ నుండి వచ్చినటువంటిదే ఈ జీవాత్మ. ఆ పరమాత్మ నుంచి ఎలా అయితే అంటే ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి అగ్ని నుంచి చిన్న చిన్న నిప్పురవ్వల్లాగా ఎలా అయితే విడిపోయి బయటకు వస్తాయో అలాగే పరమాత్మ నుండి ఈ జీవాత్మ అనేటటువంటి స్వరూపంలో ఉన్నటువంటి మనం బయటికి వచ్చేసాం. కాబట్టి మళ్ళీ కొబ్బరికాయ కొట్టినప్పుడు అదే మనకి రెండు చక్కలు అవ్వడంలో ఉన్నటువంటి అంతరార్థం. రెండు చక్కలు అవుతుంది కొబ్బరికాయ అంటే ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ, రెండు కూడా కలిసి ఉన్నప్పుడు అదేమిటి పూర్తిగా బ్రహ్మ పదార్థానికి సంబంధించిన విశేషం. అదే చాలా విశేషమైనటువంటిది. కాబట్టి అటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి ఒక తత్వాన్ని నుంచి రెండు విడిపోయినాయి. విడిపోయేటప్పటికీ మనకి జీవాత్మ పరమాత్మ రెండు కూడా విడిపోయినట్టుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. పరమాత్మ నుండి జీవాత్మ విడిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ పిలక అనేటటువంటిది ఉంది దానికి, అది బ్రహ్మశిఖ, దాన్ని జ్ఞానశిఖ అని కూడా అంటారు. శిఖ ఉన్నటువంటి కొబ్బరి చిప్పని పరమాత్మకి, శిఖ లేనటువంటి యొక్క చిప్పని జీవాత్మకి ప్రతీకలుగా చెబుతారు. అంటే పైన పిలక ఉంటుందే, పిలక ఉంటే బ్రహ్మ తత్వానికి సంబంధించినటువంటిది, అందుకనే అది పరమాత్మకి సంబంధించింది. పిలక లేనటువంటిది ఇక రెండో ముక్క, అది జీవాత్మ. ఈ రెండూ కలిసి ఉంటే జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన విషయం, రెండు విడిపోతే ఆ బ్రహ్మ పదార్థం నుంచి అనగా పరమాత్మ నుంచి ఈ జీవాత్మ విడిపోయినట్టుగా తెలియపరచడమే ఇందులో ఉన్నటువంటి ఒక అంతరార్థం అని కూడా చెప్తారు. అయిన తర్వాత రెండు చెప్పలు దేనికి, దేవుడికి నివేదిస్తాం. రెండు చెప్పలు తీసుకుపోతాం దేవుడికి, ఒక చెప్ప నివేదించాం. దానిలో ఉన్న విశేషం ఏమిటంటే తాను జీవాత్మనని, ఆ పరమాత్మ నుండి వేడుపడినటువంటి యొక్క వాడినని, మళ్ళీ చివరికి ఈ పరమాత్మలోనే లీనమవుతాను అని చెప్పడమే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. రెండూ కలిసి ఉన్నప్పుడు జీవాత్మ పరమాత్మలు రెండూ కలిసి ఉన్నాయి. ఎప్పుడైతే విడిపోయినాయో పరమాత్మ జీవాత్మ విడిపోయినట్టుగా ఉన్నాయి. అయ్యా ఈ రెండింటినీ నీకు సమర్పిస్తున్నాను అంటే ఈ జీవాత్మ మళ్ళీ నీ పరమాత్మ లోపల
నేను ఐక్యం అవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, అందుకనే నేను కొబ్బరికాయను సమర్పిస్తున్నాను అని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం అని పెద్దలు చెప్తున్నారు. ఇందులో ఇంత అంతరార్థం ఉన్నది. మామూలుగా కొబ్బరికాయ కొట్టడంలో ఇంత దృష్టిలో పెట్టుకుని మనం నిజంగా కొబ్బరికాయ కొట్టం, ఇంత అంతరార్థం ఉంది కాబట్టే కొబ్బరికాయ కొట్టడం చాలా విశేషముగా పరిగణింపబడుతోంది. ఇంకా తరువాత కొబ్బరికాయలో యోగ రహస్యాన్ని కూడా ఉన్నట్లుగా గమనించుకుంటున్నారు. కొబ్బరికాయ ఉన్నటువంటి మూడు కన్నుల్లో పిలక అనేటటువంటిది మన ముందు భాగంలో ఉండేటట్టుగా చూసుకొని కుడివైపు ఉన్నటువంటి ఒక కన్ను కనుక చూసినట్లయితే అది సూర్యనాడి అన్నారు. ఎడంవైపు ఉన్నటువంటిది కన్ను ఉన్నదే అది చంద్రనాడి. రెండు కన్నులకు పైగా మరొకటి ఉంటుందే ఆ నాడిని బ్రహ్మనాడి అని చెప్పారు. అంటే యోగాభ్యాసం ద్వారా యోగపరంగా కూడా కొబ్బరికాయలో ఈ మూడు నాడులు ఉన్నట్టుగా, అనగా ఇక్కడ సూర్యనాడి, చంద్రనాడి, అలాగనే బ్రహ్మనాడి, మూడు నాలుగు నాడులు కూడా ఇందులో ఉన్నట్లుగా చెప్పడం జరుగుతోంది. అలాగే కొబ్బరికాయకు ఉన్నటువంటి మూడు కాళ్ళను కూడా ఇడ, పింగళ, సుషుమ్న అనేటటువంటి నాడులు కూడా ఉన్నట్లుగా కొంతమంది చెప్పడం జరిగింది. కాబట్టి కొబ్బరికాయ యొక్క విశేషం సామాన్యమైనటువంటిది కాదు. యోగంలో కూడా ఈ మూడు నాడులు కూడా ఏమవుతాయి అంటే ధ్యాన మార్గంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేర్చడం జరుగుతుంది. దాని ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకొని సాధకుడు అనేటటువంటి వాడు తన మనస్సుని భగవంతుడిలో లీనం చేయడానికని పూనుకోవడం జరుగుతుంది. కాబట్టి కొబ్బరికాయను సమర్పించడంలో ఉన్న విశేషం ఏమిటయ్యా అంటే మానవుడు తన యొక్క ఆధ్యాత్మిక సాధన ద్వారా భగవంతుడిని చేరుకోవాలనేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక తత్వార్థం ఇందులో ప్రకటితం అవుతుంది అని మనం చెప్పుకోవాలి. అంటే తనను తాను సమర్పించుకోవడంలో కొబ్బరికాయను ఒక ప్రతీకగా తీసుకున్నారన్నమాట. కొబ్బరికాయను సమర్పించడం అంటే తను తాను భగవంతుడికి అర్పించుకోవడమే. అది ఇందులో ఉన్నటువంటి ఒక విశేషం. కాబట్టి ఇంకో విశేషం ఏమిటంటే కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉన్నాయి, ఇలాగ నాడులు ఇవన్నీ చెప్పారు. అసలు కొబ్బరికాయని మన శరీరంతో పోల్చారు. ఇది చాలా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. కొబ్బరికాయని మన శరీరానికి ఏమిటండి, కొబ్బరికాయకి మనకేమిటి సంబంధం అంటే కొబ్బరికాయకు పైన తొడుగుంటుంది, పీచు అంటాం చూసారా, ఏదైతే ఉందో దాన్ని పైన అంటే తొడుగు అంటే ఒక పైన పీచు కంటే పైన ఉన్నటువంటిది. కొబ్బరికాయ చెట్టు నుంచి దింపడంతో మామూలుగా ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ ఉండినటువంటి తొడుగు ఏదైతే ఉందో అది మన చర్మంతో చెప్పారు. లోపల చర్మం లోపల ఏముంటుంది, చర్మానికి పైన తీసేసాం, పక్క పచ్చగా ఉంటుంది కొబ్బరి చెట్టు నుంచి దింపినప్పుడు. దాన్ని తీసేసిన తర్వాత పీచు ఉంటుంది. అది ఏమిటయ్యా అంటే ఆ పీచు మనలో ఉన్నటువంటి మాంసంతో పోల్చారు. తర్వాత దాని లోపల దాన్ని కూడా తీసేసాం, తీసేస్తే పెంకు బయటకు వస్తుంది. కొబ్బరికాయకి పెంకే ఆధారంగా మన కొబ్బరికాయ నిండుగా కనిపించడానికి, లోపల ఉన్నటువంటి పదార్థాలని పరిరక్షించడానికి పైన పెంకు బాగా ఉపయోగపడుతుంది. అదేమిటయ్యా అంటే మన ఎముకలు అన్నారు. ఆ పెంకు మన ఎముకలతో సమానం అన్నారు. పెంకులో ఉన్నటువంటి కొబ్బరి ఉన్నదే అది మన ఎముకల్లో ఉన్నటువంటి మజ్జ అనేటువంటి పదార్థం ఉన్నది. ఆ ఎముకల్లో మరి లోపల పదార్థం ఉంటుంది, అదే ఎముకలకి బలం, దాన్ని మజ్జ అంటారు. దానితోటి పోల్చారు. కొబ్బరికాయలో ఉన్నటువంటి జలాన్ని మన దేహంలో ఉన్నటువంటి అమృత రసంతో పోల్చారు. కాబట్టి ఈ అందువలన దేవుడికి కొబ్బరికాయని సమర్పించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే పూర్తిగా మన శరీరాన్ని భగవంతుడికి సమర్పించడం అన్నమాట. ఇందులో ఎంత అంతరార్థం ఉన్నదో చూడండి. ఆ దృష్టితోటే మనకి దీన్ని తీసుకుని వచ్చారు. ఇంకా జాగ్రత్తగా లోతుగా పరిశీలిస్తే పీచు, పెంకు, కొబ్బరి ఈ మూడింటిని మనలో కూడా మనకి మూడు లోపాలు ఉన్నటువంటి శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరం, లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, దాని లోపల కారణ శరీరం, ఈ మూడు శరీరాలు కూడా ఉన్నాయి. అవే మరి స్థూల శరీరం పెంకు, ఇది పీచు, దాని తర్వాత ఉన్నటువంటి సూక్ష్మ శరీరం పెంకు, దాని తర్వాత కొబ్బరి అనేటటువంటిది ఏదైతే ఉందో అది కారణ శరీరంగా చెప్పడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా దీనికి మరొక విశేషంగా గుణాలు మూడు కూడా ఉన్నాయి. సత్వ, రజస్, తమో గుణాలు ఈ మూడింటికి మూడింటిని ప్రతీకలుగా కూడా చెప్పుకుని వచ్చారు. ఎంత విశేషమైనటువంటి పరిశోధన ఈ కొబ్బరికాయ మీద చేశారో చూడండి, ఆశ్చర్యం వేస్తుంది మనకి. కాబట్టి తమోగుణ సంబంధమైనటువంటి విషయ వాసనలు, అంటే తమోగుణం అంటే పూర్తిగా అజ్ఞానం,
అదే తమోగుణం. అజ్ఞానం అనేటటువంటి చీకటి ఏదైతే ఉందో అదే తమోగుణ ప్రధానం. ఈ అజ్ఞానం అనేటటువంటి తమోగుణ సంబంధమైనటువంటి విషయవాసనలు, విషయవాసనలు అంటే ఈ ఇహలోకంలో కావలసినటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవే విషయవాసనలు. ఈ సుఖాలు అనుభవించాలనే తాపత్రయమే తమోగుణ సంబంధం. కాబట్టి విషయవాసనలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగని కోరికలు, ఈ కోరికలు లేనివాడెవడు. ఎన్ని కోరికలో సవా లక్ష కోరికలు మనకి, మనం తెల్లారి లేచినప్పటి నుంచి అన్నీ కోరికలే. భగవంతుడి దగ్గరికి వెళ్ళామంటే అన్నీ కోరికలే. ఆ కోరికలు తీర్చుకోవడం కోసమని మనం రకరకాలైన ప్రయత్నాలు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి కోరికలు, ఈ విషయ వాంఛలు, తరువాత కోరికలు, ఇవన్నిటినీ తొలగించుకోవడం ఏదైతే ఉందో అదే మనకి పీచును తొలగించడం. పైన పీచు తీస్తే తప్ప మనకి లోపల ఉన్నటువంటి కొబ్బరికాయ బయటపడదు. పీచును తీయడం అంటే అర్థమేమిటంటే మనలో ఉన్నటువంటి విషయ వాంఛల్ని, అలాగనే మనలో ఉన్నటువంటి ఈ కోరికలను అన్నింటినీ తొలగించుకోవడమే ఆ కొబ్బరికాయకు పైన ఉన్నటువంటి మరి పీచును తీయడం. స్థూల శరీరం ఏదైతే ఉందో అది తమోగుణానికి సంబంధించింది అని చెప్పుకున్నాం. ఇంకా సూక్ష్మ శరీరానికి సంబంధించింది ఏదైతే ఉందో అది ఏమిటయ్యా అంటే మరి రజోగుణానికి సంబంధించినటువంటిది. రజోగుణ సంబంధం మనలో ఉన్నటువంటి చంచలత్వానికి, అలాగనే అహంకార మమకారాలకి కూడా ఈ రజోగుణం అనేటటువంటిది కారణభూతమై ఉంటుంది. దాన్ని తొలగించుకోవడమే మనకి ముఖ్యంగా పెంకుని పగలగొట్టడం. అంటే మనలో ఉన్నటువంటి అహంకార మమకారాల్ని తొలగించుకోవడం, అలాగనే మనలో ఉన్నటువంటి చంచలత్వం అంటే నిశ్చలత్వం లేకుండా ఉండటమే చంచలత్వం. ఈ వాటిని తొలగించుకోవడమే మనం కొబ్బరికాయ పైన ఉన్నటువంటి పెంకుని పగలగొట్టడంగా పెద్దలు చెప్తున్నారు. తరువాత మూడవది మరి ఇంకోటి ఏమిటయ్యా అంటే కారణ శరీరం. ఈ కారణ శరీరం అనేటటువంటిది ఏమిటయ్యా అంటే అది శుద్ధమైనటువంటి, సాత్వికమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి తత్వానికి అది ప్రతీక. అది ముఖ్యమైనటువంటిది. అదే తెల్లగా మనకు కనిపిస్తుంది. తెల్లగా ఉండే కొబ్బరి ఏదైతే ఉందో అది సత్వగుణ సంబంధమైన విషయం. అది అదేమిటయ్యా అంటే, అంటే ముందు పైన ఉన్నటువంటిది పీచు అనేటటువంటి తమోగుణం, పెంకు అనేటటువంటిది రజోగుణం, లోపల ఉన్న కొబ్బరికాయ, లోపల ఉన్న కొబ్బరి ఉన్నదే అది తమో, అది ముఖ్యమైనటువంటి సత్వగుణ సంపన్నం. తెల్లగా ఉండటమే సత్వగుణ సంపన్నం. అందుకని అటువంటి కొబ్బరికాయను కొట్టడం అంటే మన యొక్క హృదయ గ్రంథి ఛేదనమే కొబ్బరికాయను కొట్టడం అన్నమాట. అందుకని తెల్లగా ఉన్నటువంటి కొబ్బరి యొక్క సత్వగుణం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి దానిని మనం భగవంతుడికి సమర్పిస్తాం. పైన కొబ్బరి పెంకుని సమర్పించట్లే, పైన పీచుని సమర్పించట్లే. దేని సమర్పిస్తున్నాం? మనలో ఉన్నటువంటి సత్వగుణ సంబంధమైనటువంటి కారణ శరీరాన్ని భగవంతుడికి మనం సమర్పిస్తున్నాం అన్నమాట. అంటే ఇందులో సూక్ష్మ శరీరము కాదు, పైన ఉన్న స్థూల శరీరము కాదు, కారణ శరీరం అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి ప్రతీకగా ఉన్నటువంటి తెల్లని ఆ స్వచ్ఛమైన కొబ్బరిని మనం భగవంతుడికి సమర్పిస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనం భగవంతుడికి సమర్పించేటటువంటి కొబ్బరి ఎంత అత్యుత్తమైనటువంటి ఫలితాన్ని మనకు కలిగిస్తుందో మనం ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే పిలక ఉన్నటువంటి కొబ్బరికాయ మాత్రమే మనకి పనికొస్తుంది. ఇంకో సంగతి ఏమిటంటే ఇందులో మరి భగవంతుడికి సమర్పిస్తాం, పూజ అయిన తర్వాత ఆ కొబ్బరి పీచును తీసేస్తాం. ఆ పిలక అంటాం చూడండి, అది తీసేసి అప్పుడు దానికి సమర్పిస్తాం, నివేదిస్తాం. అయితే కేరళ రాష్ట్రంలో మరొక తమాషా ఉన్నది. కేరళ రాష్ట్రంలో పిలక ఉన్నటువంటి కొబ్బరికాయ పనికిరాదు. ఇది చాలా మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఇదేమిటంటే ఆ ప్రాంతంలో అదే ఆచారం, ఈ ప్రాంతంలో ఇది ఆచారం అని మనం చెప్పుకోవాలి. మన ప్రాంతంలో ఎక్కడైనా సరే కొబ్బరికాయ పీచు లేని అంటే అవతలకు పడేస్తాం. పీచు లేని కొబ్బరికాయ అసలు ముట్టుకోం మనం, దాన్ని భగవంతుడికి అసలు సమర్పించాం. విడిగా ఉపయోగించుకోవచ్చు కానీ, కానీ కేరళలో పీచు ఉన్నటువంటి కొబ్బరికాయని ఏ రకంగానూ భగవంతుడికి సమర్పించరు. అన్నీ లేనటువంటిదే మనకు ఉపయోగిస్తారు. ఇది మనం వాళ్ళ యొక్క ఆచారానికి సంబంధించిన విషయంగా మనం గమనించుకోవాలి. అయితే మరి ఇంకో సంగతి ఏమిటంటే ఏకాక్షి నారికేయడం, అంటే ఒకే కన్ను ఉన్నటువంటి మరి కొబ్బరికాయలు ఉంటాయి. ఇవి చాలా విశిష్టమైనటువంటిది. దీనిని గనక పూజించి పూజా మందిరాల్లో గనక ఉంచినట్టయితే అటువంటి వాళ్ళకి త్రిమూర్తుల యొక్క రక్షణ ఒకటి, సర్వకార్య సిద్ధి కలుగుతుందని,
అన్ని ఐశ్వర్యాల యొక్క ఫలితం కలుగుతుందని, సంతానం అభివృద్ధి చెందుతుందని, వినాయకుని వలన ఇవన్నీ కూడా కలుగుతాయని ఈ ఏకాక్షి నారికేళం యొక్క విశేషముగా చెబుతారు. ఒకే కన్నుగా ఉన్నటువంటి నారికేళము కొబ్బరికాయ, దీని విశేషం ఇది. ఈ ఏకాక్షి నారికేళాన్ని గనక గర్భవతులు వాసన గనక చూచినట్టయితే అది సుఖప్రసవం అవుతుందని కూడా శాస్త్రం చెప్తుంది. ఎంత విశేషమండి, ఏకాక్షి నారికేళాన్ని తీసుకుని వచ్చి సుఖప్రసవం అవడానికి ఆ గర్భవతులు ఇంకా కాశాపట్లో చాలా కనుక, లేదా ఆవిడ చాలా కష్టపడిపోతుంది అంటే దీన్ని వాసన చూపించితే చాలు, ఆమె సుఖప్రసవం అవుతుంది. తరువాత మరి ఇంకా విశేషం ఏమిటంటే, ఈ నారికేళం గనక ఏకాక్షి నారికేళం ఇంట్లో ఉన్నది అనుకోండి, ఉన్నట్టయితే భూత ప్రేత పిశాచాలు అవి కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించవట, ఇది కూడా చాలా విశేషమైనటువంటి సంగతి. అంటే దుష్టశక్తులు ఏ రకంగానూ వాళ్ళ ఇంట్లోపలికి ప్రవేశించే అవకాశం లేదు. ఏమైనా సరే కోర్టు వ్యవహారాలు ఉన్నాయనుకోండి, అందులో ఊగిసలాడుతోంది ఆ కోర్టు వ్యవహారం, అలాంటి సందర్భంలో ఏకాక్షి నారికేళం కనుక ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళకి కోర్టులో విజయం లభిస్తుందట. అంతేకాకుండా శత్రువులు ఎవరైనా కనుక ఉంటే వాడు నశించిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా వశీకరణ కూడా, అవతల వాళ్ళని తేలిగ్గా వశపరుచుకునేటటువంటి లక్షణం కూడా ఈ ఏకాక్షి నారికేళంలో మనకు కనిపిస్తుంది. అలాగే రెండు కళ్ళు ఉన్నటువంటి నారికేళములు ఉంటాయి, ఇవన్నీ ప్రకృతిలో కూడా విశేషాలే. సాధారణంగా మనకు కనపడేది మూడు కళ్ళు ఉన్న నారికేళమే కొబ్బరికాయ, కానీ ఒక కన్ను ఉన్నది రెండు కళ్ళు ఉన్న కొబ్బరికాయలు కూడా మనకు కనిపిస్తాయి. అందుకని ఇది కనుక ఉన్నట్టయితే ఇది జీవాత్మ పరమాత్మల యొక్క మరి సంకేతంగా గుర్తుగా మనం చెబుతారు. అలాగని పార్వతి పరమేశ్వరుల యొక్క రూపంగా చెబుతారు, లేదా లక్ష్మీనారాయణుల యొక్క స్వరూపంగా ఈ రెండు కళ్ళు ఉన్నటువంటి నారికేళాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నారికేళం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఇది తనను తాను సమర్పించుకోవడానికి భగవంతుడికి, ముఖ్యంగా ఒక ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి అందుకనే నారికేళాన్ని తప్పకుండా ఎవరైనా సరే భగవంతుడికి సమర్పించుకోవడానికి ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. అయితే కొన్ని కొన్ని దేవాలయాల్లో ఈ మధ్యన, శివాలయంలో ఈ మధ్యన సైంటిఫిక్గా కొత్తది కనిపెట్టారు. ఏమిటంటే ఆ శివాలయాల్లో కనుక కొబ్బరి నీళ్లు ఆ శివలింగం మీద పోస్తే సైంటిఫిక్గా అది కాస్త చిన్నమైపోతుంది, భిన్నమైపోతుంది. అందుకని కొబ్బరికాయని బయట కొట్టి నీళ్లు కూడా బయట పోసేయనుంటున్నారు. అంటే మన శాస్త్రంలో కొత్తగా వచ్చినటువంటి శాస్త్రం వల్ల ఈ రకమైనటువంటి మార్పు కూడా జరిగింది. కాబట్టి కొబ్బరికాయలు ఏమైనా కొబ్బరికాయ కొట్టడం అనేటటువంటిది భగవంతుడికి సమర్పించడం అనేది ఒక ముఖ్యమైన విషయంగా భావిస్తూ దాన్ని తెలియజేస్తూ స్వస్తి.